విజయవాడ నగరంలోని లేబర్ కాలనీ మైదానంలో డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా పూజలందుకున్న 72 అడుగుల భారీ మట్టి గణపతిని నిమజ్జనం చేశారు. విశేష సంఖ్యలో భక్తులు ఈ నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. అదే స్థలంలో మట్టి గణపతి విగ్రహాన్ని నిమజ్జనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ భారీ గణనాథునికి నివేదించిన లడ్డు రికార్డ్ స్థాయిలో 16 లక్షలు పలికింది. కామకోటి నగర్కు చెందిన నక్కా బాలాజీ అనే వ్యక్తి ఈ వేలం పాటలో ఈ లడ్డూను దక్కించుకున్నారు. లేబర్ కాలనీ ప్రాంగణంలో 21 రోజుల పాటు 72 అడుగుల విజయ గణపతికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు రాకేష్ తెలిపారు. లక్షలాది మంది ప్రతిరోజు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారన్నారు. భక్తుల సమక్షంలో స్వామివారిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసినట్లు వివరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని నిమజ్జనం చేసినట్లు వివరించారు. ఆధ్వర్యంలో 21 రోజులుగా లక్షలాది మంది భక్తులు సందర్శించుకునే విధంగా 72 అడుగుల మట్టి వినాయకుడిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రోజు కనుల పండగగా లక్షలాది మంది జనం మధ్య అదిగదిగో మన గణనాథుడికి నవాభిషేకాలు చేసి శాస్త్రోతంగా హిందూ ధర్మం ప్రకారం సనాతన ధర్మం ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఇక్కడ నిమజ్జనం చేయబోతా ఉన్నాం. ఏదైతే నిమజ్జించిన వినాయకుడు మట్టిని రేపటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉచితంగా ఇస్తాం, కావున ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇట్లా పెద్ద పండగ తర్వాత ఈరోజు నవాభిషేకాలతో నిమజ్జనం జరుగుతుందండి. ఇన్బిల్ట్ పైపులు ఉన్నాయి, ఆ పైపుల ద్వారా ఫైర్ ఇంజన్ల ద్వారా దాదాపుగా 10,000 లీటర్ల పైగా వాటర్ పంపుల ద్వారా మనం నిమజ్జనం చేయబోతున్నాం. రేపు స్వామివారి నిమజ్జనం తర్వాత మట్టిని ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఫ్రీగా పంపిణీ చేస్తాం. ఆ మట్టిని తులసి కోటలో, పొలాల్లో, ఇల్లు కట్టడాల్లో మీరు ఉపయోగించుకోండి. స్వామివారి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడు ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నా. ఇటు మీ డుండి గణేష్ సేవా సమితి. అంగరంగ వైభవంగా 21 రోజులు బాగా పూజలు జరిపించుకొని ప్రతిరోజు హోమాలు, కళ్యాణాలు, ఈ ప్రాంగణం అంతా భక్తితో పునీతమైపోయింది. మన స్వామివారిని 72 అడుగుల విజయ మహాగణపతిని ఈరోజు మనం నిమజ్జనం చేసుకుంటున్నాం. ముందుగా మేమేదైతే చెప్పామో ఎక్కడైతే స్వామివారిని నిర్మించుకున్నామో అదే ప్రాంగణంలో మనం నిమజ్జనం చేసుకుంటామని ముందుగా ఏర్పాటు చేసినటువంటి వాటర్ పైప్ లైన్ స్టేషన్ ద్వారా స్వామివారికి ఇక్కడ జల్లడి ఏర్పాటు చేశాము. ఆ జల్లడి ద్వారా 9 రకాల అభిషేకాలు చేస్తున్నాం. 9 రకాల అభిషేకాలతో పాటు మహిళలతో ఇప్పుడే హారతి ఇప్పించాం, స్వామివారికి దిష్టి కూడా తీసాము. ఇప్పుడు మనం ఇంకా మరి కాసేపట్లో యొక్క నిమజ్జనం పూర్తవుతుంది. సుమారు ఈ నిమజ్జనం పూర్తవడానికి 6 నుంచి 7 గంటల సమయం పట్టచ్చని మేము అనుకుంటున్నాం.